అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ హ్యాపీ న్యూ ఇయర్. ఒక ఊళ్ళో గేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఉంది. అందులో చాలా ఫ్యామిలీస్ ఉంటున్నారు. అక్కడ ఉండే పిల్లలందరూ ప్రతిరోజు సాయంత్రం తమ తమ హోంవర్కులు పూర్తి చేసుకుని అక్కడ ఉండే ప్లే ఏరియాలో కలుసుకొని జాలీగా కాసేపు ఆడుకుని వెళ్ళేవారు. అలా డిసెంబర్ లాస్ట్ వీక్ ఒకరోజు పిల్లలందరూ కలుసుకొని, ఒరే, ఇవాళ మనం ఆడుకోవటం కాకుండా రాబోయే న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పాలో ప్లాన్ చేసుకుందామా? అవునరా, టైము చాలా తక్కువ ఉంది. మన కమ్యూనిటీలో పేరెంట్స్ అయితే అందరూ న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. నిజమే, వాళ్ళు న్యూ ఇయర్ ఈవెంట్కి మొత్తం మదర్స్ అందరూ కలిసి ఈవినింగ్ నుంచి కొంతమంది కేక్స్ని బేక్ చేస్తారంట, ఇంకొంతమంది మిగిలిన పార్టీ అరేంజ్మెంట్స్ చేస్తారంట. హాయ్, కేకా? అలా అయితే మనందరం ఆ రోజు ఎక్కువ ఎక్కువ కేక్స్ తినేయొచ్చు. వీడొకడు ఎప్పుడు తిండుంటే చాలు. అది కాదు లడ్డు, పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలాగే మనం కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుందాం అని ఆ పిల్లలు మాట్లాడుకుంటూ ఉండగా, అరే, మా ఇంట్లో మా తాతగారు ఒక్కరే ఉన్నారు, అందుకే మనం మన ఇంటికి వెళ్ళి అక్కడ వెల్కమింగ్ న్యూ ఇయర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అవును, ఆ తాతగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తాతగారిని సజెషన్ కూడా అడగొచ్చు అంటూ పిల్లలందరూ హడావిడిగా సీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. రండర్రా పిల్లలు, పాపం మీరు ఆడుకుంటుంటే నేను డిస్టర్బ్ చేశానా? లేదు తాతయ్య, ఇవాళ మేము ఆడుకునే మూడ్లో లేము. న్యూ ఇయర్ రాబోతుంది కదా, ఆ రోజు మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాం. అవునా, అందుకు నేనొక ఆలోచన చెప్పనా పిల్లలు? నేను చెప్పలేదా, తాతగారు మనకి మంచి సజెషన్ ఇస్తారని. చెప్పండి తాతగారు. చూడండి పిల్లలు, మీ అమ్మా నాన్నలు న్యూ ఇయర్ ఈవెంట్ కోసమని ఏవేవో ఏర్పాట్లు చేసుకున్నారు అంటున్నారు. బాగుంది, కానీ వాళ్లలాగే మీరెందుకు చెయ్యాలి? వాళ్ళంటే పాపం మీ చదువుల కోసం, ఇంటి అవసరాల కోసం ఎంతో కష్టపడి కాలంతో పోటీపడి పరిగెడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకని ఏదైనా సందర్భం దొరికితే సరదాగా గడపాలని అలా ప్లాన్లు అవి చేస్తారు. మరి మీరేం కష్టపడుతున్నారు? తాతగారు, మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దానికి దీనికి ఏంటి సంబంధం? చెబుతాన్రా, తొందరపడకు. మీరు పిల్లలు, ఈ ఏడాది క్యాలెండర్ మారిందంటే మీరు మరో ఏడాది పెద్దవాళ్ళైపోయినట్టే. అందుకే మీరిలా కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలా అని కాకుండా, కొత్త సంవత్సరంలో మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనలో మంచిని ఎలా పెంచుకోవాలని ఆలోచించండి. అంటే ఏం చేయమంటారు తాతయ్య? అలా అడిగావు, బాగుంది. కొత్త సంవత్సరం అంటే ఏడాదిలో ఒక్కరోజు మనకి హుషారునిచ్చే రోజు కాకూడదు. ఆ ఏడాదిలో ప్రతిరోజు మనకి అలాగే ఉండాలి. అంటే ఏం చేయాలి తాతగారు? ముందు నీ దగ్గర నుండే మొదలు పెడతాన్రా బడుద్దాయ్. లడ్డు, నీ చిన్నప్పటి నుండి నిన్ను నేను చూస్తున్నాను. ప్రతిరోజు నువ్వు లేవటం దగ్గర నుండి స్కూల్ బస్సు ఎక్కే వరకు అన్నీ లేట్ చేస్తావని, బద్ధకంగా ఉంటావని మీ అమ్మా నాన్న నీ వెంటబడుతూ తిడుతూ పనులు చేయిస్తారు కదా. అవును తాతగారు, ప్రతిరోజు నాకు స్కూల్కి వెళ్ళడం అంటే నచ్చదు. అదే తప్పురా లడ్డు, అలా మీ అమ్మా నాన్న అంటున్నారని నువ్వు స్కూల్కి పోకపోతే రేపు మీ ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకొని పెద్దవాళ్ళవుతారు, అప్పుడు నువ్వు కనీసం వీళ్ళకి ఎదురు కూడా పడలేవు. అందుకే ఈ న్యూ ఇయర్లో నువ్వు కొత్త నియమం పెట్టుకో. ప్రతిరోజు అమ్మ నన్ను లేపడానికన్నా ముందు నేనే అలారం పెట్టుకొని లేస్తాను, నా పనులు నేనే చేసుకుంటాను, టైంకి స్కూల్ బస్సులో ఉంటాను అని నువ్వే నియమం పెట్టుకోవాలి. ఈ ఏడాదిలో మొదటి రోజు నుండి
నీ ఎంతట నువ్వే అలారం పెట్టుకుని లేవటం నేర్చుకో. ఒక నెల రోజుల్లో నీకు అలవాటైపోతుంది. ఆ తరువాత నీకు అలారం కూడా అక్కర్లేదు. అలా ఉదయాన్నే నువ్వు లేచి రెడీ అయిపోతే మీ అమ్మా నాన్నలు ఎంత ఆనందిస్తారో ఒక్కసారి ఆలోచించు. ఈ ఏడాది నుండి నేను చెప్పిన నియమం పెట్టుకుని ప్రయత్నించు. వచ్చే ఏడాది నువ్వు ఎంత మారిపోతావో చూడు అని తాతగారు చెప్పిన మాటలు లడ్డుమీద బాగా పనిచేశాయి. దాంతో మిగిలిన పిల్లలు కూడా తమలోని లోపాలను తాతగారికి చెప్పుకొని ఆ లోపాలని న్యూఇయర్లో ఎలా వదులుకోవాలో ఒక్కొక్కరిగా కనుక్కోసాగారు. చూడండి పిల్లలు, కొత్త సంవత్సరం మోజు ఒక్క వారం రోజుల్లో మరిచిపోయే సరదాలా ఉండకూడదు. ఆ రోజు మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని మరో మెట్టుకి తీసుకువెళ్లేలా ఉండాలి. మనల్ని మనం రీఫ్రెష్ చేసుకునే టైంగా ఈ కొత్త సంవత్సరాన్ని వాడుకోవాలి. అర్థమైందా అని సరదాగా టైంపాస్ కోసం న్యూఇయర్ని చేసుకోవాలనుకున్న పిల్లలకి పనికొచ్చే న్యూఇయర్ రెజల్యూషన్ ఐడియా చెప్పి వాళ్లలో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టారు ఆ తాతయ్య. పిల్లలందరూ ఆ తాతగారు చెప్పినట్టే తమలో ఉన్న చాలా లోపాలని సరిదిద్దుకునే అవకాశంగా ఆ న్యూఇయర్ని ఘనంగా ప్రారంభించారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మనలో ఏవైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మనందరిలో కూడా కొత్త మార్పు ఈ కొత్త సంవత్సరంలో వస్తుంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.